ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ చేస్తున్నాడు మరోవైపు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు కుమారి ట్వంటీవన్ ఎఫ్తో ప్రొడ్యూసర్గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తన అన్న కొడుకు అశోక్ని హీరోగా తన స్నేహితుడు హరిప్రసాద్ని డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేస్తూ దర్శకుడు సినిమాని ప్రొడ్యూస్ చేశాడు ఆగస్ట్ ఫోర్త్న ఈ మూవీ రిలీజ్ అవబోతుంది ఈ సందర్భంగా సుకుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు నేను ప్రొడ్యూస్ చేసే సినిమాల సెట్స్కి అసలెలను ఒకవేళ వెళ్తే ఆ సినిమాకి నేనే డైరెక్టర్ అంటారు డైరెక్టర్స్కి ఉచిత సలహాలిచ్చి వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడం అనేది నాకు నచ్చదు అన్నారాయన అలాగే పూరి జగన్నాథ్పై వస్తున్న డ్రగ్స్ ఆరోపణల గురించి అడిగితే పూరికి డ్రగ్స్తో ఎలాంటి సంబంధమూ ఉండి ఉండదని హండ్రెడ్ నమ్ముతున్నా పూరి వెరీ కైండ్ పర్సన్ సీరియస్లీ ఐ లవ్ హిమ్ మొదట డ్రగ్స్ కేసులో ఆయన పేరు రాగానే నాకు జలసీగా అనిపించింది ఎందుకంటే డ్రగ్స్ రూపంలో ఆయనకు మంచి కథ దొరికేసింది చక్కగా ఇంట్లో కూర్చుని స్టోరీ రాసేసుకుంటారు కదా ఒక మనిషిగా ఆయన చాలా స్ట్రాంగ్ తనది ఓషో ఫిలాసఫీ ఆయనతో మాట్లాడితే ఆయన మనసెంత అందమైందో తెలుస్తుంది కలుద్దామని ఇంటికెళ్లాను ఆయన లేరని చెప్పారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అంటూ ఒక దర్శకుడిగా మరో దర్శకుణ్ణి ఎంతలా అభిమానిస్తాడో తన మాటలతో తెలియజేశాడు సుకుమార్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా పెప్పీబ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి